శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలో కోరమ ఏబీ రోడ్డు వద్ద ఇటీవల ప్రతిష్ఠించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పాలకొండ ఇన్ఛార్జ్ డిఎస్పీ శ్రీలత దర్యాప్తు చేస్తున్నారు. అదే విలేజ్ కి సంబంధించిన అగతమూడి రఘుపతి నాయుడు అనే అతను మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వెంటనే మా సిఐ గారు ఎస్ఐ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది. మా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఏం జరిగిందంటే ఇట్స్ అ స్టాచ్యూ ఆఫ్ 35 కేజెస్ 6 ఫీట్ స్టాచ్యూ. వాళ్ళు సెప్టెంబర్ 2న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి నాడు ప్రతిష్ఠించడం జరిగింది. విశాఖపట్నంలో బంతలకోటి గణపతి అనే స్కల్ప్చర్ దగ్గర తీసుకొచ్చారు. ఆ విగ్రహం తెచ్చుకున్నప్పుడు ఆ కంస స్కల్ప్చర్ వీళ్ళ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టాచ్యూ మీరు పెట్టినప్పుడు కంపల్సరీగా కింద కాంక్రీట్ వేయాలి, ఎల్బెండ్ వేయాలి ఇవన్నీ చెప్పారు. బట్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు అవన్నీ చేయలేదు. జస్ట్ ఎల్బెండ్ మాత్రం వేసి 6 mm రాడ్స్తో స్టాచ్యూ నిలబెట్టడం జరిగింది. ఈ పెట్టినప్పటి నుండి కంటిన్యూస్గా మనకి వర్షాలు ఉన్నాయి. మేము ఈరోజు ఆ విగ్రహం పడిన ప్లేస్కి వెళ్ళి చూడంగా కింద బేస్మెంట్ అంతా వాటర్ అక్యుమిలేట్ అయ్యి ఉంది. ఆ కార్డ్బోర్డ్ పేపర్ అంత థిక్గా లేదు. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది పడిపోయిందని మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో తేలింది. అండ్ ఇట్స్ ఎ స్టాచ్యూ. చెప్పండి. నమస్కారం, నేను కొరం గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ని. 7 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వాధికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను. దానిలో పాటుగా ఈ వైఎస్ఆర్ విగ్రహం ఇక్కడ పెట్టి ఈ ఏరియాని డెవలప్మెంట్ చేసి సొంత నిధులతో షెడ్ వేసి పంచాయతీ నిధులతో బోర్ తీసి ఈ బ్యాక్ సైడు 4 ఎకరాలు ఉంది, ఆ 4 ఎకరాలు పార్క్ డెవలప్మెంట్ చేస్తానని చెప్పి కార్యక్రమాలు ప్రతిదీ నేను చేసుకుని వెళ్తుండగా సెప్టెంబర్ 2న విగ్రహ ప్రతిష్ఠ చేయించాము. ఎమ్మెల్యే కళావతి మేడం ద్వారా విక్రాంత్ బాబు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నేటికి 37 రోజులు అయింది, బాగానే ఉంది. నిన్న రాత్రి 1 గంట నుంచి 4 లోపు ఎవరో దుండగులు వచ్చి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తెల్లవారితే నాకు ఫోన్ రావడంతో అటాగుటిగా వచ్చి కార్యక్రమాన్ని చూసి